ఇటలీలో నిన్న 4050 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో కరోనా బాధితుల సంఖ్య 100,000 దాటింది. ఇటలీలో మార్చి 17 నుంచి ఇప్పటిదాకా నమోదైన కేసులో నిన్న మార్చి 30 నమోదైన కేసులే అత్యల్పం. స్పెయిన్ కరోనా బాధితుల సంఖ్యలో చైనాను దాటి 3వ స్థానానికి చేరుకుంది. చైనాలో ఇప్పటిదాకా 81,518 కేసులు నమోదైతే 87,956 కేసులతో చైనాను స్పెయిన్ దాటింది. మన దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,147 చేరింది. వారిలో 138 మంది రికవర్ అయ్యారు. 44 మంది చనిపోయారు. ముంబైలోని భీమ్సా నగర్లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. దాంతో ముంబై ప్రభుత్వం భీమ్సా నగర్ను సీల్ వేశారు. నిన్న తెలంగాణలో 6 కరోనా బాధితులు మృతి చెందారు. మృతి చెందిన వారందరూ ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలో జరిగిన మర్కజ్కి వెళ్లి వచ్చారని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కాశ్మీర్, తమిళనాడులో ఎక్కువ కరోనా పాజిటివ్ సంఖ్య ఢిల్లీలోని మర్కజ్ గురించి వచ్చిన వారే ఉన్నారు. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రదేశానికి వెళ్లిన వారు స్వచ్ఛందంగా హాస్పిటల్కి రావాలని, వారికి ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని రిజిస్టర్డ్ వర్కర్స్తో పాటు నాన్ రిజిస్టర్డ్ వర్కర్స్ని కూడా ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 21 లక్షల మంది రిజిస్టర్డ్ వర్కర్స్ ఉన్నారు. 30 లక్షల మంది పైగా నాన్ రిజిస్టర్డ్ వర్కర్స్ ఉన్నారు. ఈ సంవత్సరం లండన్లో 29 జూన్ జరగాల్సిన విమ్బుల్డన్ రద్దయింది. విమ్బుల్డన్ చరిత్రలో 2వ ప్రపంచ యుద్ధం తర్వాత రద్దవటం ఇదే మొదటిసారి. ఈరోజు సౌత్ ఆఫ్రికా క్రికెటర్ హాసిం ఆమ్లా పుట్టినరోజు. హాసిం ఆమ్లా ఇప్పటిదాకా 124 టెస్టులు, 181 వన్డేలు, 44 టీ20లు ఆడి 18,672 పరుగులు చేసి 2019 ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారు. టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్కి కొత్త డేట్లు ఖరారు చేశారు. టోక్యో ఒలింపిక్స్ జూలై 23, 2021 నుంచి ప్రారంభమవుతాయి. పారాలింపిక్స్ ఆగస్టు 24, 2021 నుంచి ప్రారంభమవుతుంది.